Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam S Bank chusukunnatlayite fourth quarter results lo vaallu koncham pressure face cheyachanadattuga analyst cheppunnaru. So ee video lo ee news gurinchi manam chudabothunnam. Mariyu ee news anedi ela start ayindi mariyu ye den valla S Bank inka pressure undanesi ee video lo chuddam. Description lo free Demat account open cheyadaniki link undi, danni click chesi sign up chesukunnarante Allies Blue dwara online lo trading chesukochu. సో దీని ద్వారా మీకు ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ ఇస్తారనమాట. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ బేసిస్లో ఏ స్టాక్స్ పైన ఎలా మీరు బై చేసుకోవాలి, సెల్ చేసుకోవాలి దానికి. అది కాకుండా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్గా ఆటోమేటిక్ రోబో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ క్లాసెస్ గురించి తెప్పిస్తారు. సో ఈ క్లాసెస్ కూడా టోటల్గా ఫ్రీ అనమాట. సో దీంట్లో అయితే మీరు ఎంత ఎఫిషియెంట్గా మీరు డబ్బులు లాస్ అవ్వకుండా ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేదానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు షేర్ మార్కెట్ అప్డేట్ ద్వారా చూసుకున్నట్లయితే షేర్స్ ఆఫ్ ఎస్ బ్యాంక్ అయితే 0.06% తగ్గుండదనమాట. సో ఒక 10% దాకా లాస్ట్ ట్యూస్డే నుంచి ఇప్పుడు దాకా తగ్గుండది. సో ఫస్ట్ లెండర్ రిపోర్ట్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఎవర్ క్వార్టర్లీ లాస్ అనమాట ఇది 3 మంత్స్ ఎండెడ్ మార్చ్ తర్వాత. సో ఇది ఒక పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు ఎస్ బ్యాంక్కి. ఈ లాస్ అనేది ఎందుకు ఆంప్లిఫై అయిందంటే బ్యాడ్ లోన్స్ ద్వారా మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంగ్లోమెరేట్ అంటారు. సో దీని ఎందుకంటే తప్పు ఎక్కువ లాస్ అయిన ఇక్కడ స్టాక్స్ని మనం ఎంచుకోవడానికి మరియు బ్యాడ్ లోన్స్ని ఇచ్చినదానికి ఈ లాస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నాన్ ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రణ్వీర్ గిల్ సో దీన్ని క్లీన్ చేసేదానికి ఒక యాక్ట్ తీసుకున్నారు. సో బ్యాంక్ చూసుకుంటే కానీ లాస్ అయితే 1,507 కోట్లు లాస్ అనేసి మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్లో అనౌన్స్ చేస్తున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ 1,180 కోట్లు వచ్చి వాళ్ళకి ప్రాఫిట్గా ఉండదు. సో దాంతో కోలిస్తే కానీ ఇది పోలిస్తే చాలా పెద్ద లాస్ అనమాట. సో బ్యాంక్ అయితే టోటల్గా నాన్ ట్యాక్స్ ప్రొవిషన్స్ అయితే 3,662 కోట్లుగా అనౌన్స్ చేస్తున్నారు. మోర్ దెన్ 9 టైమ్స్ అనమాట 400 కోట్లకి. అదేలాగా రిపోర్టెడ్ అయ్యర్ ఇయర్లియర్ సో నియర్లీ 7 టైమ్స్ వచ్చి 550 క్రోర్స్కి రిపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ డిసెంబర్ 2018లో. సో వీళ్ళు క్రాస్ నాన్ ప్రాఫిట్ అసెట్స్ చూసుకున్నట్లయితే 2.10% నుంచి 3.22% దాకా పెరుగుండది. సో ఇది ఒక నెగటివ్ న్యూస్గా చూసుకోవచ్చు మనం. మరియు రేటింగ్స్ చూస్తే కానీ డౌన్ గ్రేడ్స్ అయినాయి ఇక ఎస్ బ్యాంక్కి. సో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్ చూసుకుంటే వేరియస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో దాంట్లో ఈ బ్యాంక్లో కూడా ఎక్స్పోజర్ ఇస్తున్నారు వాళ్ళు. సో అనలిస్ట్లా చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దెర్ విల్ బి నో నియర్ టర్మ్ ఛాలెంజెస్ అనమాట ఎస్ బ్యాంక్లో. సో ఎవరైనా దీన్ని ఇప్పుడుకి అమ్మే దాంట్లో చాలా రిస్క్ ఉంది. సో దీన్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకొన్ని నెలల తర్వాత అమ్ముకునేది చాలా బెనిఫిట్గా ఉంటుంది వాళ్ళకి. మరియు వాళ్ళ క్యాపిటల్ ఇన్కమ్ని లాస్ అవ్వకుండా మీరు చూసుకోవచ్చు. సో రిలయన్స్ చూసుకుంటే కానీ 1.49% వచ్చి గ్రూప్ ఇష్యూలో ఉంది అనేసి దిగంత్ హరియా అతను చెప్పున్నారు. సో ఈయన చూసుకున్నట్టే కానీ ఏవీపీ రీసెర్చ్ అట్ యాంటిక్యూ స్టాక్ బ్రోకింగ్లో ఉన్నారు. సో అనలిస్ట్ ఏం చెప్తున్నారు అంటే 11% ఫాల్ అయినది స్టాక్ అనేది లాస్ట్ 2 వీక్స్ తర్వాత. సో దీంట్లో చూసుకుంటే కానీ 0.1% దాకా తగ్గి ఎండ్ అయినది నిన్న ఫ్రైడే మాత్రం ఒకరోజుకి. బ్రోకరేజెస్ వచ్చి డౌన్ గ్రేడ్ చేస్తున్నారు స్టాక్స్ని. సో దాని ప్రైస్ని 40% దాకా స్లాష్ చేస్తున్నారు. ఇంకా వీ లైక్ ద బిజినెస్ స్ట్రాటజీ ఆఫ్ ఇట్స్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ రణ్వీర్ గిల్ అనేసి ఎంకై అతను చెప్పున్నారు అనమాట. సో రణ్వీర్ గిల్ ఆయన స్ట్రాటజీ అనేది బాగుంది. సో ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక కొత్త క్లీన్ అప్ యాక్ట్ తెచ్చున్నారు. సో దాంట్లో చూస్తే అసెట్ లయబిలిటీ బిజినెస్ అన్కాంప్రమైజింగ్ ఫోకస్ మరియు రెగ్యులేటరీ కాంప్లయన్స్ గవర్నెన్స్ మరియు స్ట్రెంథనింగ్ ద రిస్క్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ విత్ హై ఎగ్జిక్యూషన్ రిస్క్. సో ఇవన్నీ ఆయన ఇప్పుడు యాక్సెస్లో తెచ్చున్నారు. సో ఇవన్నిటిని పాటిస్తూ ఈ లోన్స్ బ్యాడ్ లోన్స్ని ఎలా క్యాన్సిల్ చేస్తూ ఎలా రిట్రీవ్ చేయాలి లోన్స్ని అనేది ఇంకా ఈ స్టాక్ ప్రైస్ అనేది ఎలా పెంచుకోవాలి అనే దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. మరియు దీని కనీసం ఒక యాక్ట్ని స్టార్ట్ చేస్తున్నారనమాట. సో గ్లోబల్ ఎన్ఎస్సీలో చూసుకున్నట్టయితే 0.44% తగ్గి ఇప్పుడు జరుగుతుంది ట్రేడింగ్ అనేసి లాస్ట్ ఫ్రైడే జరిగి క్లోజ్ అయింది. బ్రోకరేజ్ చూసుకున్నట్లయితే డౌన్ గ్రేడ్ చేస్తున్నారు స్టాక్స్ని మరియు హోల్డ్ చేసి ఇంకా తర్వాత సెల్ చేసుకునేటట్లుగా వాళ్ళు మనకి ప్రిఫర్ చేస్తున్నారనమాట ఒక ఇన్వెస్టర్గా. సో ఇంకా టార్గెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 40.5 ఉందన్నమాట ఇప్పుడు. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్ బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.